హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ అని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. జానీ మాస్టర్కి సంబంధించి నిన్న అత్యాచార కేసు నమోదైంది కదా, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అది వివరాలు అయితే వచ్చాయి బయటకి, కాకపోతే ఎఫ్ఐఆర్లో ఏముందన్న విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు కీలక అంశాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు, మరి ఎఫ్ఐఆర్లో ఏముంది, దీని ప్రకారంగా జానీ మాస్టర్ గురించి మీరేం చెప్తారు సార్? ఇక జానీ మాస్టర్ ఎఫ్ఐఆర్ కానీ నిజమైతే మాత్రం చాలా నీచమైన పని చేశాడని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిని భయభ్రాంతానికి గురి చేసి బెదిరించి కొట్టి అమ్మాయిని లైంగికంగా హింసిస్తూ ఉన్నాడు ఏళ్ల తరబడి అనేది ఎఫ్ఐఆర్లో ఉంది. నిన్న పోలీసులు అమ్మాయి దగ్గర దాదాపు 3 గంటల పాటు వాంగ్మూలం తీసుకున్నారు. డీటెయిల్గా అమ్మాయి ఇతనికి ఎలా పరిచయం అయిందో దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సన్నివేశాలని దాంట్లో పోసుకొచ్చినట్టు రాశారు. దాంట్లో అమ్మాయి అతి భయంకరమైన విషయాలు చెప్తుంది. అమ్మాయి ఏంటంటే, అమ్మాయి మామూలుగా అయితే అమ్మాయి పేరు ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి అందరికి తెలిసిపోయింది, ఫోటోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో అమ్మాయి పేరు మధ్యప్రదేశ్, ఇప్పుడు 21 ఏళ్ళు అమ్మాయికి. సో ఆమె 2017లో ఫస్టు, అంటే అప్పటికి ఇంకా చైల్డే ఆమె. సో 17 అంటే 21 అంటే ఎన్నేళ్ళైంది, 6 ఏళ్ళైంది. సో 6 ఏళ్ళకు ముందే ఆమె వచ్చింది, డీలో పాల్గొనింది. 2019లో ఆమె దీంట్లో వచ్చింది. 19 అంటే ఇప్పటికి 5 ఏళ్ళైనట్ట, 5 ఏళ్ళు దాటింది. 16 ఇయర్స్ ఉంటుంది. సో 16 ఇయర్స్లో ఆమె ఇతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది. ఓకే. జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే అతను ముంబైకి తీసుకెళ్లాడు, ఏదో ప్రోగ్రాం ఉందని చెప్పి. ముంబైలో హోటల్లో ఈ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేశాడు. నువ్వు కానీ నాకు కంట్రోల్లో లేకుండా ఎక్కడన్నా బయట చెప్తే నేను మీ అమ్మ నాన్నని చంపేస్తానని బెదిరించాడని ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే ఆమెని బాలికగా ఉన్నప్పుడే చేశాడు. ఇది ఆల్రెడీ అమ్మాయి మీద, ఇప్పుడు ఇతని మీద కేసులు ఏంది, 376 కేసు, 323 గాయాలు చేసిన కేసు, 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరించడం, పోష్ అంటే పిఓస్ హెచ్హెచ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, అవి కాకుండా పోక్సో పెట్టే అవకాశం కూడా ఉంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అన్నమాట. ఇది చాలా తీవ్రమైన నేరం. ఒకవేళ ఈ మైనర్గా ఉన్నప్పుడు ఆ మైనర్ అనుమతితో సెక్స్ చేస్తున్నా కూడా అతనికి కిందనే పరిగణిస్తారు, ఫోక్సో కింద. అందుకనే 18 ఈ మధ్య ఎక్కువగా ఈ కేసులు కూడా కోర్టులలో పెరుగుతున్నాయి. సో అందుకని ఇప్పుడు ఇతని మీద ఫోక్సో పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి 2019 నుంచి నన్ను ఇలా చేస్తున్నాడని చెప్పింది కాబట్టి, అప్పటికి మైనర్. ఇప్పుడు 21 అంటే 3 ఏళ్ళకు ముందు నుంచి మైనర్ కదా ఆమె. సో అంటే 2000 సంవత్సరం ముందు నుంచి, 2020 సంవత్సరం 21 సంవత్సరం ముందు నుంచి ఆమె మైనర్ కాబట్టి, అప్పటి నుంచి వస్తున్నామంటే ఖచ్చితంగా ఇతను బుక్ అవుతాడు, ఒకవేళ చేసినట్టుగానే ప్రూవ్ అయితే. కానీ ఇది ఎలా ప్రూవ్ అవుతుంది అనేది చూడాలి. కానీ ప్రూవ్ అయితే మాత్రం, ఇతని మీద ఫోక్సో పెడితే మాత్రం ఫోక్సోలో లైఫ్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ 376లో కూడా 10 ఇయర్స్ నుంచి లైఫ్ పడే అవకాశం ఉంది. సో ఆమె ఏం చెప్తుందంటే, ఇట్లా నేను వచ్చాను, నన్ను వాళ్ళ టీమే ఫస్ట్ కాంటాక్ట్ చేశారు, కాంటాక్ట్ చేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరమన్నాడు, నేను చేరాను. ఆ తర్వాత నుంచి నన్ను అనేక సార్లు అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడంతా కూడా నా మీద లైంగికంగా అత్యాచారం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా మా ఇంటికి వచ్చి నార్సింగ్లో మా ఇంట్లో కూడా చేశాడు నన్ను అనేకసార్లు. సో అప్పటి నుంచి తను నన్ను వర్క్ ప్లేస్లో అరెస్ట్ చేస్తున్నాడు, చాలాసార్లు వ్యాన్లోకి తీసుకుపోయి జిప్పు విప్పుతాడు, నన్ను రకరకాల పనులు చేయమంటాడు, లేకపోతే కొడతాడు. దాంతోపాటు వాళ్ళ భార్య కూడా, భార్యకి ఏం చెప్పాడో తెలీదు, ఆమె ఆయేష అని పేరు, ఆమె కూడా వచ్చి నన్ను కొట్టేది, అతన్ని నా మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోమని కూడా ప్రెజర్ చేశారు ఇద్దరు భార్యాభర్తలు. సో నేను దానికి ఒప్పుకోలేకపోతే కొడతా ఉన్నారు. ఇది హింస పెరిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు తట్టుకోలేక కేసు పెట్టాను అనేది ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే ఇతను అతి దారుణంగా ప్రవర్తించాడు అన్న విషయాలు ఎఫ్ఐఆర్లో ఉంది. కాకపోతే ఇక్కడ 2 యాంగిల్ నుంచి చూసినప్పుడు మనకి ఈ అమ్మాయి
హీరోయిన్గా, ఇతను హీరోగా, జానీ మాస్టర్ హీరోగా, ఈ సృష్టి వర్మ హీరోయిన్గా 2022 ఆగస్టు 22లో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా వీడియో విజువల్స్ అంతా కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఆ సినిమా పేరు యథారాజ తథా ప్రజ. ఇంకొక హీరో కూడా ఉన్నాడు సినిమా బండిలో, నటించిన వికాస్ కూడా ఇంకొక సెకండ్ హీరో అన్నమాట. దీనికి శ్రీనివాస నిట్టల నిర్మాత అండ్ డైరెక్టరు. పొలిటికల్ డ్రామాగా దీన్ని చేశారనేది అనౌన్స్ చేశారు. దీనికి మన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వచ్చి శర్వానంద్ క్లాప్ కొట్టాడు. తర్వాత ఆయుష్ శర్మ అని మన సల్మాన్ ఖాన్ వాళ్ళ బంధువు, ఆ అమ్మాయి కూడా పాల్గొనింది. ఇలాగా అది బాగానే జరిగింది ప్రోగ్రాం. అయితే ఆ తర్వాత ఆ జరిగిన ప్రోగ్రాంలో కూడా సరదాగా ఇతను ఒక ఛానల్ కోసం ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమండి ఏమండి అని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి ఏమో చాలా ఆనందంగాను హోయిలో పోతారంటారు కదా హీరోయిన్లు, వగలబోవడం అలాగా సరదాగా క్యూట్గా ఉంది వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ. ఇతనేమో మీరు ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు కదా, మీకు హీరోయిన్గా ఉండడం ఇష్టమా లేకపోతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండడం ఇష్టం అనేది ఒక ప్రశ్న అడిగాడు. ఇక మీదట హీరోయిన్గానే కంటిన్యూ అవుతారా లేకపోతే కొరియోగ్రాఫర్గా ట్రై చేస్తారా అంటే, అమ్మాయి రెండు చేస్తాను, నాకు కొరియోగ్రఫీ ఇష్టము, నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ నుంచి చాలా నేర్చుకున్నాను అని థ్యాంక్ యూ మాస్టర్ రీజన్ కూడా అంటుంది. అంటే వాళ్ళిద్దరూ 2020 వరకు హ్యాపీగానే ఇద్దరు ఉన్నారా అనేది అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. లేదు లోపల బాధల్లో ఉండే అమ్మాయి నటిస్తా కూడా ఉండొచ్చు, ఎందుకంటే హీరోయిన్ చేశాడు కాబట్టి. సో ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య అయితే అఫైర్ అయితే ఉని ఉండొచ్చు. ఇది ఇతను ఫోర్స్ఫుల్గా చేశాడా ప్రలోభ పెట్టాడా ఏదని తెలియదు, కానీ అప్పటి వరకు అయితే అఫైర్ ఉండే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మరి ఏం జరిగింది తెలియదు. 2022 ఆగస్టు తర్వాత వీళ్ళ విజువల్స్ ఏవి మన దగ్గర లేవు, అంటే పబ్లిక్ డొమైన్లో లేవు. అంతవరకు అయితే పబ్లిక్ డొమైన్లో ఉంది, ఆ అమ్మాయి కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సో మేబీ ఒక్కొక్కసారి ఏం జరుగుతాయంటే ఫోర్స్ చేసి ఉండొచ్చు, ఇతను ప్రలోభ పెట్టి కూడా ఉండొచ్చు. ఎందుకంటే తన ఆ అమ్మాయి గోల్ ఏంటి, కొరియోగ్రఫర్ కావాలనేది ఫస్ట్ గోల్ అమ్మాయికి. సో ఇతని దగ్గర ఉంటే కొరియోగ్రఫర్ మనం త్వరగా అవుతాము, ఇతని కోరికలు తీరిస్తే మనం త్వరగా అవుతాము అనేది కూడా అమ్మాయికి కూడా అనిపించి ఉండొచ్చు. ఇతను కూడా ఆఫర్ అలాగే ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు సినిమా ఇండస్ట్రీలు ఇలాగే ఉంటాయి ఆఫర్లు అనేవి అమ్మాయిలకి. అమ్మాయిలు కొంతమంది స్పీడ్గా ఎదగడానికి వెనక ఇవి ఉంటాయి. చాలామంది హీరోయిన్లు వాలంటీర్లు కూడా ఫోన్లు చేసి ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు కూడా చూశాను నేను ప్రత్యక్షంగా కూడా. ఇలాగ మీరు వేషం ఇస్తే మీకు అన్ని ఫ్రీ అని చెప్పిన పెద్ద హీరోయిన్లు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏది మన గోల్ రీచ్ అవ్వాలంటే ఏమైనా చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో అది ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది శ్రీలకు సంబంధించి. ఓకే, సో లేకపోతే నీకే ఎందుకు ఇవ్వాలి, నీ కాంపిటీషన్లో 50 మంది ఉంటారు, నీకెందుకు ఇవ్వాలి అనేది తన దగ్గర ఉంటుంది. నీకు టాలెంట్ ఉంటే వేరే దగ్గర ట్రై చేసుకో, నా దగ్గర వద్దు, నాకు టాలెంట్ ఉండేవాళ్ళు 50 మంది ఉన్నారు, నేను నీకే ఎందుకు ఇవ్వాలి అనేది ఇతని లాజిక్ అనమాట. సో దానికి ఇతను అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంటే వాళ్ళిద్దరి మధ్య నిజానికి కాన్సెంటింగ్ అడల్ట్స్ ఎందుకు వచ్చేస్తారు వాళ్ళు, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే మేబీ ఇతన్ని ఈమెని హీరోయిన్ చేస్తాను కొరియోగ్రాఫర్ని చేస్తానని తను చెప్పుండొచ్చు, దాంతో ఆమె ఇతనికి ఒప్పుకొని ఉండొచ్చు. దాని తర్వాత హీరోయిన్ చేశాడు, తనకి నిజానికి ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు తనకి కథ చెప్పినప్పుడు తనే సజెస్ట్ చేశాడు ఈ అమ్మాయిని హీరోయిన్గా పెట్టమని. ఓకే, సో అలాగే పెట్టారు. కాకపోతే ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కాలేదు. తర్వాత ఈ అమ్మాయి హీరోయిన్ ఛాన్సులు ఇతను ఇప్పించలేకపోయాడు, అట్లాగే ఈ అమ్మాయిని మెయిన్ స్ట్రీమ్ కొరియోగ్రాఫర్గా చేయలేకపోయాడు. సో కాబట్టి కొరియోగ్రాఫర్ చేయలేదు, హీరోయిన్ నన్ను చేయలేదు, రెండోది నన్ను వేధిస్తూ ఉన్నాడు లైంగికంగా ఎప్పుడు కావాలంటున్నాడు అని అమ్మాయి కాలు కోపం వచ్చి ఉండొచ్చు. మామూలుగా జరిగేది ఇది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కేసును పరిశీలించి ఆమె విజువల్స్ అన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరూ 2020 వరకు అయితే హ్యాపీగానే ఉన్నట్టుంది. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే లోపల బాధలు పడితే కూడా పైకి నటించే వాళ్ళు ఉండొచ్చు, అలాగా కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇంతకాలం ఈమె 2019 నుంచి 24 వరకు దాదాపు 7 ఇయర్స్ ట్రావెల్ అయిందంటే ఓవరాల్గా. సో ఈ ట్రావెల్లో ఆమె తనతో కంటిన్యూ అయ్యింది మంచి చెడు, ఇంతకాలం కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసింది అనేదానికి
ఈ కారణాలు కూడా అయి ఉండొచ్చు. ఏదేమైనా అతను బయటకు వచ్చి అతను వెర్షన్ ఏంది చెప్తే కానీ మనకి ఫుల్గా రాదు. ఎప్పుడైనా ఆరోపణలే నిజం వాస్తవమని చెప్పలేము. ఖచ్చితంగా ఇతను అమ్మాయిని ప్రలోభ పెట్టడం, ఇండైరెక్ట్గా బెదిరించడం చేసినట్టుగా అయితే ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం అనిపిస్తుంది. ఓకే, దానికి అమ్మాయి కూడా కాన్సెంట్ అయితే ఇచ్చింది తనకి ఛాన్స్ ఇస్తాడని. ఏదేమైనా ఫాల్స్గా ప్రామిజెస్ చేసి ఒక అమ్మాయి తఫైర్లు పెట్టుకుంటే కూడా చట్ట ప్రకారం నేరమే. కాబట్టి ఏ రకంగా చూసినా ఇతను లీగల్గా మాత్రం ఇరుక్కునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి కేసులంతా కూడా బిగినింగ్లో హడావిడి క్రియేట్ చేస్తే తప్ప దాని తర్వాత ఇది కంటిన్యూస్గా కాదు. మొన్న సత్యవేడ ఆదివారం ఏమైంది, ఇప్పటికి ఎవడు పట్టించుకోలే, అది 2 రోజులు గోల్ అయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది తెలియదు. ఈవెన్ తెలుగుదేశం కూడా అనౌన్స్ చేయలేదు, సస్పెన్షన్ ఉన్నారు,